అనంతపురం జిల్లా యాడ్కి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద దివంగత ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ మహోత్సవం కోలాహలంగా జరిగింది. మాజీ ఎంపీపీ బాలాజీ చంద్రశేఖర్ చౌదరి, సీనియర్ టీడీపీ నేత బాల రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, తనయుడు జేసీ అశ్మిత్ రెడ్డి హాజరై సీనియర్ టీడీపీ నేత దుర్గా ప్రసాద్ చేత శిలా ఫలకం ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డికి సీనియర్ టీడీపీ నేత బాల రమేష్ బాబు, మాజీ ఎంపీపీ బాలాజీ చంద్రశేఖర్ చౌదరి యాడ్కి బాబు, టీడీపీ మండల కన్వీనర్ అనిల్ కుమార్, మాజీ కన్వీనర్ విజయనాయుడు, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాత పోలీస్ స్టేషన్ నుండి డప్పులతో బాణసంచ పేల్చుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జేసీపీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వ్యక్తులు మాట్లాడుతూ మార్చి నెలకు ఒక ప్రత్యేకత ఉందని, ఈ నెలలోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి తెచ్చిన ఘనత అన్నకే దక్కిందన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటారన్నారు. రాబోయే ఎన్నికల్లో మన యువ నాయకులు జేసీ అశ్మిత్ రెడ్డిని తాడిపత్రి శాసనసభకు ఎమ్మెల్యేగా, జేసీ పవన్ కుమార్ రెడ్డిని అనంతపురం ఎంపీగా ఎన్నుకుందామని, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మరోసారి అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సత్య, కులశేఖర్ నాయుడు, రాజశేఖర్ నాయుడు, కిట్టు నారాయణస్వామి, మౌలాలి, కో ఆప్షన్ మెంబర్ నూర్ బాషా, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు.